ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అనగా నేను సువార్త చెబుతున్నాను। ఆ సువార్త ఏమిటి అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు। ఆ రక్షకుడు అనగానే మరలా మనుషుల్లో ఎవరు ఎవరు అనే ప్రశ్నలేమి తలెత్తకుండా చేయడానికి స్పష్టముగా చెప్పబడిన సువార్త ఈయన ప్రభువైన యేసుక్రీస్తు। చాటు లేకుండా, భయము లేకుండా, వెనుకాడకుండా సువార్తను ప్రకటించుట దేవదూతలు చేశారు। ఈరోజు నా పని దేవుడు మనకిచ్చాడు। మీరు దేవదూతలే, దేవుని సేవకులను దేవదూతలే గనుక ఈ పరిధి ఎంత అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి। గనుకనే ఈ సువార్త ద్వారా మనుషులు మారుతున్నారు। లోకంలో ఎవరు ఎన్ని చెప్పినా మనసులు మారవు। రోజు న్యూస్ పేపర్లు చదువుతారు, రోజు కొందరు న్యూస్ చూస్తారు, వింటారు, మనసులు మారుతున్నాయా? అందులో మంచి విషయాలు కొన్ని, చెడ్డ విషయాలు కొన్ని, భయాన్ని కలిగించే విషయాలు కొన్ని ఈ వార్తల్లో మనకు వినబడుతూ ఉంటాయి। కానీ యేసు ప్రభు వార్త దేవుని ప్రేమను మనకు తెలియచేసే వార్త। ప్రేమ అంటే పరుగెత్తుకుని వస్తారు మానవులు, సహాయము అంటే పరుగెత్తుకుని వస్తారు మనుష్యులు, చేర్చుకుంటారు అంటే పేదవారు, దీనులు, అనాథగా ఉన్నవారు చేర్చుకునే వారి దగ్గరకు వచ్చి చేరుతారు। గనుక ఇదేదో మతమును విస్తరింపజేసుకోవడానికి క్రైస్తవులు చేయుచున్న పని కాదు, కానీ మానవులందరి కొరకు। అందుకని అందరూ ఉన్నారు ఇందులో, ఈ మతం, ఈ దేశం, ఈ భాష వారికి చెందింది అనేది కాదు ఇది, ఇది అందరి కొరకైన సువార్త। యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ప్రభు దగ్గరకు రండి, ఈయన సిలువేయబడినాడు ప్రజల పాపములను పరిహారము చేయడానికి, సిలువ వేయబడినాడు, రక్తము చిందించినాడు, తనను హింసించు వారిని ఆయన క్షమించినాడు, కఠినులైన మనుష్యుల మనస్సులను తన మాటతో మార్చివేసి వారిలో పశ్చాత్తాపమును కలిగించినాడు, మోక్షమునకు మార్గమును చూపించాడు, మోక్షములో అట్టి వారిని, మార్పు చెందిన వారిని చేర్చుకున్నాడు, తమ వారిని, పోగొట్టుకున్న వారిని, వారిని ధైర్యపరిచాడు, ఆదరించాడు, ఒక్క మాటతో వారి యొక్క జీవితమును నిలబెట్టినాడు, ధైర్యంగా జీవించడానికి తన మాటతో వారిని బలపరిచాడు।